హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యం వస్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డిని. ఎలా ఉన్నారు మిత్రులారా? ఆరోగ్యం వస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మరియు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు. పర్వాలేదు, మాకు వ్యూస్ రావాలి, ఇది నలగరలో కూడా చేరాలి. ఈరోజు మీకు తీసుకొస్తున్న సబ్జెక్ట్ ఏమంటే క్యాన్సర్ తగ్గడానికి అద్భుతమైన యుగం. ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే ఆ కుటుంబం అంతా కూడా దాంతో సఫర్ అవుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లు, పెద్ద పెద్ద హాస్పిటల్లు కూడా తిరిగి ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు అయితే ఏదో బట్టబాయిలో బయటపడుతున్నారు, కానీ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు, కార్డులు లేని వాళ్ళకు కూడా దీనిలో 10 లక్షల నుంచి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఆస్తులు అమ్ముకొని, ఈ చికిత్స చేసుకొని చివరకు బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు అంటే కేవలం 1% మాత్రమే. మీరు ఎంత చికిత్స చేసుకున్నా, ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా, మీరు చికిత్స చేసుకున్న వాళ్ళను జరిగేది ఏమంటే బ్రతికి పట్టబట్టేది 1 or 2%. అది కూడా ఒకవేళ మీకు తగ్గిన 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ మళ్ళా రిపీట్ శరీరంలో మళ్ళా ఏదో ఒక ఆర్గాన్ మీద అటాక్ చేస్తుంది ఆ యొక్క క్యాన్సర్ యాక్టివ్ బ్యాక్టీరియా. ఇల్లు గుల్ల అయిపోతున్నాయండి. ఒక ఇంటి యజమానికి కానీ ఎవరికోవరికి వస్తే చూస్తూ ఉండుకోలేరు మనిషిని. అప్పు సొప్పు చేసి ఉన్న ఆస్తులు అమ్మి, ఉన్న నగలున్న అమ్మి వాళ్ళకి చికిత్స చేస్తారు. తర్వాత వాళ్ళు కీమో రేడియేషన్ ఇచ్చేదానివల్ల మనిషి తొందరగా పోతున్నాడు. ఎవరైతే కీమో రేడియేషన్ లేకుండా ఉన్నారో వాళ్ళు తొందరగా క్యూర్ అవుతున్నారు. ఈ చేసేదానివల్ల క్యాన్సర్ యొక్క కణాలు ఏదైతే రక్తంలో వ్యాపించాయో అవి మంచి రక్త కణాలు కూడా చనిపోతున్నాయి రేడియేషన్ ఇచ్చేదానివల్ల. దీనికోసం చాలా అద్భుతమైన యోగం, ఎంతోమందికి తగ్గింది. మా మిత్రులు రమేష్ గురిజీ, సజ్జన్ రమేష్ గారు హన్మకొండలో ఉన్నారు, మహర్షి గోశాల ట్రస్ట్. చాలామందికి కూడా మీకు తెలిసి ఉండొచ్చు, ఎవరైనా చికిత్స అందించుకొని ఉన్న వాళ్ళకు, చేసిన వాళ్ళకు. మహర్షి చారిటబుల్ ట్రస్ట్, దాంట్లో 18 ఆ ట్రస్ట్ మెంబర్స్, 18 మంది వాళ్ళ సహకారంతో ఈ చికిత్స విధానం 2017 నవంబర్ నుంచి చాలామందికి ఈ ఇచ్చారు. చాలా వందల మందికి కూడా ఈ క్యాన్సర్ తగ్గింది. 4th స్టేజ్లో ఉన్న 10 రోజుల్లో ఇంకా చనిపోతారని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి, కష్టం 10-15 రోజులు అతను బ్రతుకుతాడని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది బ్రతికారండి. ఎందుకంటే గోశాలలో దాని గురించి కూడా గతంలో కూడా మేము దాని గురించి వివరించి చెప్పాము. ఇప్పుడు ఏమంటే ప్రాక్టికల్గా ఆ యొక్క చెట్ల ఆకులు అవన్నీ నా దగ్గర లేని, దానివల్ల మీకు ఓన్లీ రఫ్గా ఏమేమి మందులు ఇస్తాము, ఏమి వాటి గురించి నేను వివరించి చెప్తాను. వీలున్నప్పుడు నేను మళ్ళా సందర్శించినప్పుడు, మహర్షి గోశాల ట్రస్ట్ ఆ గోశాలకు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా చూపించి దాన్ని వివరించి చెప్తానండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతుంటే, మీకు మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, మీ ఆఫీసులో కానీ, కోలీగ్స్ కానీ, దయచేసి మీరు చెప్పండి. నేను ఏమేమి మందులు వాడాలి తర్వాత చెప్తాను. మీరు ఫోన్ నెంబర్ రాసుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతారేమో, లేదా నాకు ఫోన్ చేసినా నాకు ఎక్కడైతే వీడియోలో నాది విజయ హెల్త్ కేర్ సెంటర్ దాంట్లో నా నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా దాని యొక్క మీకు అక్కడ అడ్రస్ కంప్లీట్గా నేను గూగుల్ మ్యాప్తో సహా షేర్ చేస్తాను. దాన్ని ఉన్న మహర్షి గోశాల ట్రస్ట్ ఈ చికిత్సకు ఎప్పుడు ఇస్తారు మెడిసిన్స్ అంటే, దాని యొక్క ఫార్ములా, ఏమేమి మందులు ఇస్తారనేవి కూడా మీకు క్లుప్తంగా నేను చెప్తాను. నేను మొట్టమొదటిగా మీరు అక్కడ ఫోన్ నెంబర్ రాసుకోండి, మహర్షి గోశాల ట్రస్ట్ చింతగట్టు, ఇది కరీంనగర్ రోడ్లో ఉంటుంది.
హన్మకొండ నుంచి బస్ స్టాండ్ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. అదే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే 12 కిలోమీటర్లు వస్తుంది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు, వరంగల్ రైల్వే స్టేషన్ అయితే 14 కిలోమీటర్లు, అదే హన్మకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కరీంనగర్ రోడ్లో చింతగడ్డ దగ్గర వస్తుంది. ఆ చింతగడ్డ నుంచి మీరు 1 కిలోమీటర్ లోపల వెళ్ళారంటే అక్కడ ఈ గోశాల అనేది ఉంటుందండి. మీకు రోడ్లో నుంచి కూడా మీకు బోర్డు ఏరో మార్కుది ఉంటుంది. అక్కడ ఎవరైనా బస్ స్టాండ్ దిగిన తర్వాత ఈ ఆటో వాళ్ళు అడిగినా కూడా మీకు ఇస్తాను. ఇది కేవలం ప్రతి ఆదివారం మాత్రము ఉదయం 8 గంటల నుంచి ఇస్తారు, 1 గంట వరకు మాత్రమే ఇస్తారు. ఉదయం 8 నుంచి 1 గంట వరకు ఈ ఔషధాలు ఇస్తారు. మీరు 8-9 లోపల మీరు వెళితే అక్కడ అందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క ఔషధాలు ఏమేమి మీకు మందులు ఇస్తున్నారో ఆ యొక్క చెట్లు చూపించి ఇవంతా కూడా పంచగవ్యాలు, ఈ ఆయుర్వేదిక మందులు ఈ చెట్ల మందులతోనే ఇస్తారండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. ఈ చెట్లు మీకు చూపిస్తారు, ఎందుకంటే ఇవన్నీ మొక్కలు కూడా మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దొరికేటివే. మీరు ఎలా కష్టపడని అవసరం లేదు. మీకు వారానికి సరిపడా మందులు అవన్నీ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారండి. సింగిల్ పైసా కూడా తీసుకోరు. వచ్చిన వాళ్ళకి అందరికి కూడా భోజనం పెట్టించి, ఉదయం అల్పాహారం భోజనము, మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనం పెట్టించేసి సకల మర్యాదలతో మీకు తీసి పంపుతారు. సింగిల్ పైసా కూడా మీరు తీసుకోరు. తగ్గిన వాళ్ళు ఎవరైనా గోశాలకు గోమాతకు డొనేట్ చేస్తే ఆ గ్రాసం కోసం చేస్తారు, కానీ వాళ్ళ గురించి ఒక రూపాయి కూడా ఆశించరండి. ఇది మహత్తర యోగం. ఇది చాలామంది బాధపడుతున్నారు. ఇది బాగా స్ప్రెడ్ కావాలి పబ్లిక్ ఇంటింటికి. ఇది నల్లగరికి కూడా తెలవాలండి. ఎంతోమంది మన తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ బాధన బయటి రోగులు ఉన్నారు. ఇది ఎంతోమందికి నా కళ్ళారా నేను చూశాను. నేను అక్కడికి పంపించిన వాళ్ళను ఎంతోమంది క్యూర్ అయిపోయి వాళ్ళు మంచిగా బ్రతుకుతూ హాయిగా ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ మాకు ఎల్లవేళలా ఉండి మాకు ఆ ఉత్తేజంతో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. దాని యొక్క మెయిన్ ఆ యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. వాళ్ళ యొక్క కృషి మీరు ఒక్కరోజు వెళ్ళండి, ఆదివారం రోజు ఒక గోశాలకు వెళ్ళి వాళ్ళు చేసే యొక్క కృషి చూడండి, పని చూడండి. ఎంత కష్టపడి పనిచేస్తున్న వాలంటీర్లు కూడా 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ చెట్ల ఆకులన్నీ సేకరించి దానికోసం అంతా చేస్తున్నారు. ఇది ఒక మహాయజ్ఞం లాగా చేస్తున్నారు. దీనికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో నేను, మీరు అడ్రస్ రాసుకున్నారు కదా, నా ఫోన్ నెంబర్ రాసుకోండి అక్కడిది, 9849 9849 89 9849 89 0685. ఐ రిపీట్, 9849 89 0685. ఇది ఒక నెంబరు. ఇంకో నెంబరు 9849 0 9849 0 10403. 9849 0 10403. మళ్ళీ ఒకసారి చూసుకోండి, 9849 0 10403. ఈ రెండు నెంబర్లు మీరు కాల్ చేయండి. రాత్రిపూట సిల్ స్విచ్ ఆఫ్ ఉంటుందండి, ఉదయం 9 గంటలకు ఆన్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు ఆ టైంలో, మీరు డే టైంలో మీరు ఫోన్ చేయండి. మీకు వెళ్ళడానికి ముందు మీరు ఫోన్, మీరు మీ వివరాలు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు. ఆ చెట్ల ఆకులంతా కూడా మీరు సేకరించాలి. ఎవరైతే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళని మీరు తీసుకెళ్ళని అవసరం లేదు, వాళ్ళు ఇంటి దగ్గరే పెట్టండి. వాళ్ళ తాలూకు ఎవరైతే మందులు వాడిపిస్తారో వాళ్ళు వెళ్ళి మీ యొక్క ఏదైతే క్యాన్సర్ రిపోర్ట్స్ ఉంటుందో అదొక జిరాక్స్ కాపీ, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ జిరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు తీసుకురావాలి. ఎందుకంటే అవన్నీ కూడా మేము ఫైల్ చేసి పెడుతున్నాం బిఫోర్ ఆఫ్టర్ చూడడానికి. ముందు ఎలా ఉండింది, తర్వాత తగ్గిన తర్వాత ఎలా ఉంటుందని, తగ్గిన తర్వాత దయచేసి ఆ రిపోర్ట్స్ కూడా ఇవ్వాలి. దాంట్లో మెయిన్ ఏమంటే ఈ క్యాన్సర్ ఎందుకు తగ్గుతుంది, అలోపతిలో ఎందుకు తగ్గడం లేదంటే, మేము చూసిన అన్వేషణ దాంట్లో ఫస్ట్ మాకు అర్థమైంది ఏమంటే, కేవలం ఆహారం ద్వారా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకునే దానివల్ల ఈ క్యాన్సర్ అనేది తగ్గడం లేదు. వీళ్ళు ఏమి ఇస్తున్నారు మనము, మీరు అలోపతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఎందుకు తగ్గడం లేదంటే, మీరు అన్నం తినిపిస్తున్నారు, ఇడ్లీ తినిపిస్తున్నారు, దోశ తినిపిస్తున్నారు, ఇడ్లీలు చాలా బాగా డైజెషన్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి ఫుడ్ ఇస్తున్నది. మీరు పెట్టే ఆహారం వలన
శరీరంలో ఉన్న క్యాన్సర్ క్యాన్సర్ బ్యాక్టీరియా ఏమొస్తుందంటే జీవిస్తుంది. మేమిచ్చే ట్రీట్మెంట్లో అన్నము ఇడ్లీ దోశ చపాతీ మొత్తం కంప్లీట్ బంద్ చేయాల్సి వస్తుంది. మీరు మిల్లెట్స్ వాడచ్చు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వాడచ్చు, అన్ని రకాల పళ్ళు తినచ్చు. ఆవు పాలు, దేశవాళ ఆవు పాలు శ్రేష్టమైనది. ఆవు పాలు, ఆవు పొరుగు మీ ఇష్టం వచ్చినంత కూడా తీసుకోవచ్చు. ఇలాంటిదే డైట్ ఉంటుందండి. మీకు దానికి సంబంధించి మీకు అంతా కూడా ఒక పేపర్ కూడా మీకు ఒకటి డైట్ పేపర్ ఇస్తారు. దీంట్లో మొత్తం అన్నీ కూడా టైం టేబుల్ రాసి ఉంటుంది. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి వాడాలనేది కూడా మీకు ఒక పేపర్ కూడా మీకు పాంప్లెట్ ఇస్తారు. ప్లస్ 2 గంటలు మీకు కూర్చోబెట్టి మీకు సమజాయిస్తాను మొత్తం ఈ చెట్లు ఆకులు ఎలా పనిచేస్తాయి అనేది. మేము చేసింది ఏమంటే డైట్ ద్వారా 50% రోగం తగ్గిపోతుంది, తర్వాత 50% మేము ఇచ్చే మందుల వల్ల తగ్గుతుంది. నేను మీకు క్లుప్తంగా ఎలాంటి మందులు ఇస్తున్నా మీకు చెప్తాను, మీరు కూడా తెలుసుకునేదానికి. ఇదేమంటే కరకరం మీరు ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నారు చేస్తే ఆ మందులు కూడా మీరు వాడుకోండి, మేము వద్దనము. దానితో పాటు ఈ మెడిసిన్స్ కూడా మీరు వాడుకోవచ్చు. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏదైనా మీరు వాడుతుంటే 2 రకాల మందులు వాడకూడదండి, ఏదైనా ఒకటే వాడాలి. మీరు ఇంగ్లీష్ మందులు వాడుతుంటే అది మీరు ఆఫ్ చేయొద్దండి. మీరు అది దానితో పాటు మా మందులు కూడా వాడండి. మీరు క్రమంగా కూడా అది అవసరం పడదు. మీకు కీమియో రేడియేషన్ చేసుకునే వాళ్ళు కూడా దాని కొద్ది రోజులు మీరు పోస్ట్పోన్ చేయండి. క్రమం కూడా డాక్టర్లే వద్దని చెప్పేస్తారు, క్యూర్ అయిపోతుంది, క్రమంగా తగ్గుతుందని చెప్తారు. కానీ మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ డాక్టర్లకు మేము ఇంకా ఆయుర్వేదిక మందులు వాడుతున్నామండి అని మీరు వాళ్ళతో చెప్పారంటే మీరు మీ మైండ్ డైవర్ట్ చేస్తారండి. ఎంతోమంది నేను డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు నాకు స్వయంగా కొందరు పేషెంట్ చెప్పారు, ఆ డాక్టర్ దగ్గర అన్నాడు గోమూత్రం వాడుతున్నారు క్యాన్సర్ తగ్గుతుంది అంటున్నారు, మీరు నమ్మకండి, కొందరు ప్రచారాలు చేస్తున్నారండి, వస్తారు వాటితో ఎలాంటి తగ్గడం లేదని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో ఆయుర్వేద మందుల ద్వారా ఈ గోమాత యొక్క రక్షిస్తుంది క్యాన్సర్ గురించి, దీని దాంట్లో ఉన్నదని ఎప్పుడైతే చెప్తున్నారో దాన్ని తప్పుదో పట్టిస్తారు, మీ మైండ్ని డైవర్ట్ చేస్తారండి వాళ్ళు. దయచేసి మీరు ఏదైతే సీక్రెట్గానే మీరు చేసుకుంటూ ఉండండి, కానీ విశ్వాసం గోమాత మీద, మా మీద, ఆవు మీద, గోమాత మీద నమ్మకం ఉంచండి. మీరు యొక్క ఎవరైతే క్యాన్సర్ బయటపడతారో 100% అండి బ్రతికి బయటపడతారు. ఇప్పటి వరకు వచ్చిన కేసుల్లో నాకు తెలిసి ఎవరు ఫెయిల్ అయింది లేదు. చివరి క్షణాలలో వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఏమైనా దానివల్ల క్యూర్ కాకపోతే అది వేరే, కానీ మా మందులు వాడిన వాళ్ళకి అందరికి కూడా చాలా మంటకు 99% అందరికి కూడా తగ్గిందండి. ఖచ్చితంగా తగ్గుతుంది, విశ్వాసంతో వాడాలి, నమ్మకంతో వాడాలి, మేము చెప్పిన విధంగా వాడాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు తింటూ ఈ మందులు కరెక్ట్గా వాడలేదంటే దానికి మేము బాధ్యతలు కాము. కానీ యూట్యూబ్ ద్వారా మీరు చూసి దయచేసి ఈ మందులు మీరు వాడకండి. ఒక్కసారి మా గోశాలకు రండి, అక్కడికి వచ్చిన తర్వాత మీ చెట్టు చూసారంటే మీరు గుర్తుపడతారు, తర్వాత మీరు సులంగా చేసుకోవచ్చు. అక్కడ గైడ్ లైన్స్ ప్రకారం మీరు వాడారంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కావలసినవి ఏంటంటే మీకు వివరిస్తాను. మేము చేసే పని ఏమంటే శరీరంలో కర్క్యూమిన్ అనే శాతం తగ్గితే క్యాన్సర్ వస్తుంది. కర్క్యూమిన్ అనే కెమికల్ అత్యధికంగా గోమూత్రంలో పసుపులో ఉన్నది. కర్క్యూమిన్ అనే కెమికల్ గోమూత్రంలో పసుపులో ఉన్నది. ఏదైతే శరీరానికి తక్కువ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అది ఇప్పుడు దీంట్లో గోమూత్రం వీటిల్లో ఉన్నది. ఉదయం 6 గంటలకు గోమూత్రం, దేశవాళీ గోమూత్రం, నాట్ ఆవుల్ది, నాట్ జెర్సీ ఆవు, దేశవాళీ ఆవు, అది కూడా పొలాలలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండి మేసి వస్తున్నది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవును ఉదయం పూట లేవగానే, ఉదయం ఆవు లేసేటప్పుడు మీరు వెళ్ళారంటే దాన్ని ఫస్ట్ పడే మూత్రం వదిలిపెట్టి తర్వాత మూత్రాన్ని పట్టుకొని బాటల్లో నింపుకొని నిల్వ ఉంచుకోండి. సూర్యరశ్మి తీర తగలకూడదు, గాలి పోకుండా నిల్వ చేసుకుంటే మీకు వారం రోజుల వరకు కూడా దాన్ని వాడుకోవచ్చు. 75 గ్రాములు గోమూత్రంలో, 5 గ్రాములు పసుపు. పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి, మార్కెట్లో ఉన్న పసుపు పొడి తీసుకురాకూడదు. పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని బాగా కచ్చాపచ్చ దంచి ఆ గోమూత్రంలో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి 75 ml టు 100 ml వరకు తీసుకోవచ్చు. 75 ml గోమూత్రంలో 5 గ్రాములు పసుపు వేసి మరిగించుకొని ఉదయం 6 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు
ఉదయం 6 గంటలకు రాత్రి 8 గంటలకు 2 పూటలా సేవించాలి. తర్వాత 6:30కు ఉదయం 6:30కు రెండోది ఏమంటే మెడిసిన్ హాఫ్ అన్ అవర్ తర్వాత కృష్ణ తులసి ఆకులు 10. మనకు రామ తులసివి ఉన్నాయి, కృష్ణ తులసి ఆకులకి ఏమంటే కాండం నల్లగా ఉంటుంది, ఆ కృష్ణ తులసి ఆకులు 1 10. ఒక బిల్లగన్నేరు, బిల్లగన్నేరు అంటే ఇది బిల్లగన్నేరు చెట్టు, ఇది పూలు ఉంటుంది చూడండి, ఇది ఆకులు ఇలా, ఈ ఆకులు వచ్చి 3 ఆకులు, ఈ బిల్లగన్నేరు యొక్క ఆకులు 3 ఆకులు ఇలా ఉన్నాయి కదా, 1 2 3 ఇలా, ఇలాంటి ఆకులు 3 ఆకులు, కృష్ణ తులసి ఆకులు 10. ఈ పూలు కాదండి, ఆకులే వాడాలి. తేనె 2 చెంచాలు వేసి చట్నీలాగా నూరుకొని తీసుకోవాలి. కృష్ణ తులసి ఆకులు 10, ఈ బిల్లగన్నేరు ఆకులు 3, తేనె 2 చెంచాలు వేసుకొని చట్నీలాగా తీసుకొని మీరు లోపలికి సేవించాలి. 6:30కు మరియు రాత్రి 8:30కు ఇది 2 పూటలా వాడాలండి. ఫస్ట్ గోమూత్రం చెప్పాను, తర్వాత 8, తర్వాత 3, ఉదయం 10 గంటలకు. ఉదయం 10 గంటలకు ఏం చేయాలంటే కలబంద అలోవెరా జ్యూస్ కావడద్దండి, కలబందే చేసుకోండి. కలబంద చెట్లు మీరు ఇంట్లో తీసుకొచ్చుకొని ఏదైనా చుట్టుపక్కల వాళ్ళు అడుక్కొని ఆ కలబంద వచ్చి 50 ml తీసుకోవాలి. తిప్పతీగ, తిప్పతీగ అంటే మనకు ఇలా హృదయం ఆకారంలో ఆకులు చెట్ల కల్లుకొని ఉంటుంది. ఈ తిప్పతీగది ఏమంటే ఇంకో టెక్నికల్ పాయింట్, వేప చెట్టు కలిగిందై ఉండాలి. వేప చెట్టు ఏం దొరకలేదంటే ఎక్కడైనా దొరికినా కొద్దిగా లావు ఉన్న తీసుకోండి, దాన్ని కాండము తీగ ఆకులు కాదండి, దాని తీగ కావాలి. దాదాపు జానడు జానడన్నారు తీసుకొచ్చుకొని దాన్ని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయము దాన్ని బాగా దంచి దాంట్లో 4 వేపాకులు వేయాలండి. 4 వేప చెట్టు కలుపుకొని ఉంటే సరిపోతుంది. వేప చెట్టు కల్లింది దొరకనప్పుడు 4 వేపాకులు దాంట్లో కలిపి దాన్ని నానబెట్టి దంచి దాని యొక్క రసం 25 ml తీసుకోవాలి మీరు. 25 ml తిప్పతీగది. ఇక 25 ml 25 ml వచ్చి గోధుమ గడ్డి రసం, వీట్ గ్రాస్ పౌడర్ యొక్క రసం. నేను గోధుమ గడ్డి రసం చెప్పారని మార్కెట్లో మీరు గోధుమ గడ్డి పొడి మీరు తీసుకురాకండి, ఎందుకంటే గోధుమ గడ్డి కట్ చేసిన తర్వాత 3 గంటల లోపల కానీ మీరు కన్జ్యూమ్ చేయకపోతే దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ నశించిపోతాయి. మీకు మార్కెట్లో వీట్ గ్రాస్ పౌడర్ అని చెప్పి అమ్ముతున్నారు, ఇదంతా పెద్ద బోగస్, ఎందుకంటే అది తెంపిన తర్వాత దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి. మీరు మార్కెట్లో చూడండి, వీట్ గ్రాస్ పౌడర్ డబ్బా మీద మనిషికి దునియాలో ఏం రోగాలు వస్తాయి అన్నీ రాసి ఉంటారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, ఒబేసిటీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లము ఇవన్నీ తగ్గుతాయని దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు, కానీ ఏం పని చేయవండి, అంత వేస్ట్. అవి చేస్తే 10-20% చేస్తుంది అంతే, కానీ అసలు పనిచేయదు. మీరు వాడాలంటే అది వాడకూడదు. మీరు గోధుమల గుప్పడి తీసుకొచ్చుకొని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి దాన్ని మట్టిలో చల్లాలి. మీకు సిటీలో ఉన్న వాళ్ళకు అలా ట్రాలీ ప్లేస్ లేకపోతే మీరు ప్లాస్టిక్ ట్రేలు తీసుకొని దాంట్లో గుప్పెడు మట్టి దాన్ని నిండే ఆ ట్రేకి నిండేంతగా మట్టి పేడ వేసేసి దాన్ని చూసుకొని ఈ గుప్పెడు గోధుమలు మీరు దాన్ని చల్లేస్తే నీళ్ళు చల్లుతుంటే అవి మొలకలు వస్తాయి. అలాంటి 7 ట్రేలు తీసుకొచ్చుకోవాలి. మొదటి రోజు 1 ట్రే, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అట్లా చల్లుకుంటూ పోతే 8వ రోజుకు మీకు దాదాపు ఇంత చెట్టు గోధుమ గడ్డి ఇంత వస్తుంది. దాన్ని తీసుకొని శుభ్రంగా దాన్ని మిక్సీలో వేసేసి జ్యూస్ చేసేసుకోవాలి. మళ్ళా ఫ్రెష్ గోధుమలు మళ్ళీ చల్లాలి. మీరు తీసేసిన దాంట్లో మళ్ళీ చల్లుతూ ఉంటే ఇలాగే రొటీన్ అవుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైందంటే గోధుమ గడ్డి రసము మీరు లోపల వాడిన వితిన్ 3 అవర్స్ లోపల మీ శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ తయారవుతుంది, రక్తం తయారవుతుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో, హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉందో, ఎవరికైనా రక్తం తక్కువ ఉందో మీకు డాక్టర్ చెప్పారు టెస్టులు చేసినప్పుడు, ఈ గోధుమ గడ్డి మీరు ఇంట్లో చేసుకొని మీరు 1-40 రోజులు వాడండి, అద్భుతమైన రక్తం పెరిగి శరీరంలో తయారవుతుంది. ఎలాంటి మందులు వాడకుండా ఇది అద్భుతమైందండి గోధుమ గడ్డిని. ఎందుకంటే ఈ క్యాన్సర్ గ్రస్తులకు అనేటి కీమో రేడియేషన్ చేసిన దానివల్ల వారికి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయి ఉంటుంది, రక్తం తగ్గిపోయి మనిషి అంతా పీకిపోయి ఉంటుంది. దీంట్లో ఉన్నది తిప్పతీగ రసం 25 ml, గోధుమ గడ్డి రసం 25 ml, కలబంద జ్యూస్ 50 ml, 3 మిక్స్ చేసుకొని దాన్ని ఉదయం 10 గంటలకు తీసుకోవాలి. తర్వాత
పదిన్నర గంటలకు. సీసం చెట్టు ఆకులు 25. ఎందుకంటే నేను అన్నీ కూడా మీకు చిత్రాలు చూపించలేను కాబట్టి మీరు గోశాలకు వెళ్తే అక్కడ అన్ని చూస్తారు, కానీ మీకు మెడిసిన్స్ ఏమి ఇస్తున్నారనేది మీకు అర్థం కావడానికి నేను విశ్లేషణ చేస్తున్నాను. సీసం ఆకులు వచ్చి 25, రావ్యాకులు 5. సీసం ఆకులు 25, రావ్యాకులు 5. ఇక 5 ఆకులు వచ్చి భూతులసి అంటారు. దాన్ని మనము సబ్జా చెట్టుని ఉంటుంది కదా, సబ్జా చెట్టు ఉంటుంది, దాన్ని తులసిలా అన్న ఒక రకం అనమాట. మనం సబ్జా గింజలు వస్తాయి కదా, ఆ తులసి, అవి 5 ఆకులు. మిరియాలు 5, వెల్లుల్లి వచ్చి 4 రెబ్బలు. మిరియాలు 5, వెల్లుల్లి 4. తుంగగడ్డలు, తుంగమస్తులు అంటాను, అది ఒక చెంచా. లేదా మీకు తుంగగడ్డలు దొరికితే ఒక 10 దాంకు వేసుకోవచ్చు. దాన్ని హిందీలో నాగరమేతి అంటారు. ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసేసి దీన్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి దీన్ని ఎనీ ఫ్రూట్ జ్యూస్, ఎవరైతే వాళ్ళు తాగగలిగేది, బత్తాయి జ్యూస్ తాగేది ఇష్టం ఉన్నారో, యాపిల్ జ్యూస్ ఏది ఇష్టం ఉన్నారో, గ్రేప్ జ్యూస్ ఏది ఇష్టం ఉన్నదో, ఎనీ ఫ్రూట్ జ్యూస్లో ఈ ఫ్రూట్ జ్యూస్లో కలిపి ఈ మొత్తం మెడిసిన్ ఏదైతే ఫార్ములా చెప్పానో, బిల్లగన్నేరు ఆకులు, భూమి అవి సబ్జా చెట్టు ఆకులు, రావ్యాకులు, మిరియాలు, వెల్లుల్లి, తుంగగడ్డలు, ఈ యొక్క మొత్తం సమూహము దాంట్లో జ్యూస్లా చేసుకొని అది తాగాలండి. తర్వాత కృష్ణ తులసి మళ్ళీ 12 గంటలకు ఒక కృష్ణ తులసి ఆకులు 4 ఒక గ్లాస్ పెరుగులో చేసుకొని తీసుకోవాలి. ఒక గ్లాస్ పెరుగులో కృష్ణ తులసి ఆకులు తీసుకోవాలండి. ఇవేనండి మందులు. సింపుల్గా దీంతో క్యాన్సర్ తగ్గిపోతుందండి, నమ్మండి. నేను ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు నేను నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి మీకు చూపించడానికి. ఇవన్నీ కూడా మీరు కావాలంటే నేను చెప్పిన ఇంటర్నెట్లో కొట్టండి, మీ దాంట్లో ఇమేజ్ వస్తుంది. ఎవరైతే ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసి మీరు చేసేది కాదండి, ఖచ్చితంగా ఒకసారి గోశాలకు రండి, మీరు మహాశయ గోశాలకు వచ్చి అక్కడ అన్ని ప్రత్యక్షంగా. ఎందుకంటే ఇది ఒక్కరోజుతో కాదు, 3 నుంచి 4 నెలలు ఖచ్చితంగా వాడాలి. మీకు ఒక 3 నెలలు 4 నెలల్లో మీరు టెస్ట్ చేయించుకోండి. మళ్ళీ కావాలంటే మీ యొక్క క్యాన్సర్ అనేది మీ శరీరం నుంచి మాయమైపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఆ క్యాన్సర్ యొక్క బ్యాక్టీరియా శరీరంలో ఎక్కడ చేరిందో దాన్ని మొత్తం ఈ యొక్క క్యాన్సర్ బ్యాక్టీరియా ఉన్నదో ఈ గోమూత్రం చంపి సంహరించేస్తుంది, మటమాయం చేస్తుంది. ఇవన్నీ చేసి మీరు ప్రతి ఒక్క, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ప్రతి ఒక్క ఆదివారం రోజు హన్మకొండలో చింతగట్టు దగ్గర హసనపర్తి అంటారు, అది హసనపర్తి మండలం కింద వస్తుంది. కరీంనగర్ నుంచి కరీంనగర్ రోడ్డులో వస్తుంది ఇది. మనకు వరంగల్ నుంచి మనం హన్మకొండ నుంచి వెళ్ళేటప్పుడు ఆ మహర్షి గోశాల ట్రస్ట్లో మీరు అక్కడ వెళ్ళి, ప్రతి ఆదివారం రోజు మాత్రమే అండి, మిగతా రోజుల్లో మెడిసిన్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకొని ఇది చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అశోక్.